ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు గూగుల్లో చాలా రకాలుగా మీరు ఏదో ఒకటి సర్చ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ వీడియోలో మీకు టాప్ 10 మైండ్ బ్లోయింగ్ సర్చింగ్ వేస్ని మీకు ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. ఒక్కసారి మీరు గనక ఈ రేంజ్లో మీరు ఏదైనా సరే గూగుల్లో టైప్ చేసి సర్చ్ అనేది చేశారనుకోండి, డెఫినెట్గా మీరు అనుకున్న క్వశ్చన్, మీకు అనుకున్న ఆన్సర్ ఆన్ ది స్పాట్లో విత్ ఇన్ స్క్రీన్ పైన రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ రేంజ్లో ఈ టాప్ 10 వేస్ అయితే ఉంటాయన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్యూటర్ ప్రాసెస్ అర్థమవుతుంది. దీంతో పాటుగా నేను లైవ్లోనే మీకు పక్క బ్యాక్ సైడ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు నేను ఎలా సర్చ్ చేస్తున్నాను అనేది. అది చూడండి, మీరు చేయాల్సింది లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనం చిన్నప్పుడు మనకు టీచర్స్ వాళ్ళు నేర్పించేవాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అంటే నార్మల్గా మనకు ఏదైనా సాంగ్ కొంచెం ఐడియా ఉందనుకోండి, లైక్ దిస్ ఏదో ఒకటి ఆకాశం ని హద్దు నుంచి నాకు ఒక సాంగ్ చిన్నగా ఐడియా ఉంది, లా ఏరియ లల్లా ఏరే, ఆ సాంగ్ కొంచెం ఐడియా ఉందన్నమాట. అలాంటప్పుడు గూగుల్లో దానికి సంబంధించిన లిరిక్స్ కావాలనుకుంటే మీరు సపరేట్గా దాన్ని టైప్ చేసి సర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా మీకు ఎంతవరకు అయితే సాంగ్ గుర్తుందో లా ఏరే లల్లా ఏరే నేను పైన గూగుల్లో సర్చ్ చేయడం జరిగింది. తర్వాత పక్కన మీకు స్టార్ మార్క్ని యాడ్ చేసి మీరు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీరు బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు కంప్లీట్గా ఆకాశమే నీ హద్దురా నుంచి కంప్లీట్గా మనకు సాంగ్కి మొత్తం లిరిక్స్ మనకు ఆటో జడ్ రావడం అయితే జరిగాయి. మీరు చూసుకోవచ్చు పైనుంచి కిందాక, ఈ విధంగా అడ్వాన్స్ లెవెల్స్లో మీరు సర్చ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనం గూగుల్లో ఏదైనా ఒక సపరేట్ని వర్డ్ని మనం సర్చ్ చేసామనుకోండి, దానికి సంబంధించిన రిజల్టే మనకు అవుట్పుట్ అన్న రావాలన్నమాట ఆన్ ది స్పాట్లో. అలాంటప్పుడు మనము నేను ఏమని సర్చ్ చేశానంటే, వాట్ ఈస్ 24-క్యారెట్ గోల్డ్ ప్రైస్ టుడే అని నేను సర్చ్ అనేది చేయడం జరిగింది. పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టి మీరు ఫస్ట్ కైండ్ లాస్ట్కి వచ్చేసి కొటేషన్ మార్క్ని పెట్టాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఆన్ ది స్పాట్లో విత్ ఇన్ సెకండ్స్లో మనకు కావాల్సిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు పక్కన చూసుకోవచ్చు, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. దీనికోసం ఒక లైక్ అయితే వేసుకోండి. ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ సర్చ్ ట్రిక్ ఏంటంటే, వాట్ డూ యూ వాంట్, మనకేం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు గూగుల్లో కావాలి సపరేట్గా. అలాంటప్పుడు దీనికి కూడా మనకు స్పెసిఫిక్ వర్డ్స్ అనేది ఉన్నాయన్నమాట. దీని ద్వారా మనం సర్చ్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దొరకడం అనేది జరుగుతుంది అనమాట. లైక్ దిస్, నేను ఈ సైట్ నుంచి చదవద్దు, బీబీసీ సైట్ నుంచి చదవద్దు, బ్రినాకిల్స్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు ఏమని సర్చ్ చేస్తారంటే, బ్రినాకిల్స్ మీకు ప్లస్ మైనస్ ఐడియాస్ ఉంటాయి కదా, మీరు మైనస్ మీరు బీబీసీ అని టైప్ చేసినట్టయితే ఆ ఒక్క సైట్లో తప్ప రిమైనింగ్ ఆ బ్రినాకిల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వేరే సైట్స్లో అయితే దొరకడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఏదైనా సరే ఏదో ఒక సైట్ని మీరు స్కిప్ చేయాలి, ఈ సైట్లో నేను చదవద్దు అనుకున్నప్పుడు ఈ ట్రిక్ని మీరు యూజ్ చేసినట్లయితే 101% ఆ సైట్ మనకు స్కిప్ చేసి రిమైనింగ్ గూగుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డేటా మనకు స్పెసిఫిక్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనకు మన దగ్గర ఇమేజ్ మాత్రమే ఉంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు గూగుల్లో కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనకు దొరకాలంటే కష్టం, కానీ ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. ఆ ఇమేజ్ ఎక్కడిది, ఆ ఇమేజ్ పేరేంది, ఆ ఇమేజ్కి సంబంధించిన రిలేటెడ్ ఇమేజెస్ ఏమున్నాయనేది ఈజీగా మనం గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా గూగుల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత images.google.com అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పక్కనే మీకు కెమెరా ఐకాన్ కనిపిస్తుంటుంది, ఆ కెమెరా ఐకాన్ మన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ మీ దగ్గర ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు కాబట్టి ఆ ఇమేజ్ని జస్ట్ అప్లోడ్ చేయండి చాలు. మీకు రకరకాల సైట్స్లో అక్కడ ఆ ఇమేజ్ ఏంది, ఆ ఇమేజ్కి సంబంధించిన స్పెసిఫిక్ వర్డ్ ఏంది, ఆ ఇమేజ్ దేనికి సంబంధించింది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు గూగుల్ ద్వారా ఈ విధంగా జస్ట్ మనం ఇమేజ్తోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ టైటిల్ ఏంటంటే, విన్ విన్ ఇన్ ది ఇన్, అంటే నార్మల్గా ఎగ్జాంపుల్ పర్పస్గా మనకు ఒక క్రికెటర్ యొక్క టాప్ ప్లేయర్ యొక్క మనకు ఏదో ఒకటి కావాలనుకోండి, ఇండియన్ బెస్ట్ క్రికెటర్ ఎవరు ఏం కథ అన్నప్పుడు మీరు ఏమని సర్చ్ చేస్తారంటే, గూగుల్కి వెళ్ళేసి ఇన్ టైటిల్ సెమికాలన్
తర్వాత ఇన్ టైటిల్ బెస్ట్ క్రికెట్ ఆఫ్ ఇండియన్స్ మీరు ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు చూసుకోవచ్చు. ఇన్ టైటిల్ పక్కన మీకు సెమికాలన్ మాత్రం మీరు యాడ్ చేయవలసి ఉంటుంది. ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు రిజల్ట్ మాత్రం మనకు అదృష్టకొచ్చేస్తుంది అనమాట. ఇండియన్ మనకు టాప్ 5 ప్లేయర్స్ ఎవరు ఏం కథ అనేది మనకు కంప్లీట్గా స్పెసిఫిక్గా ఈ విధంగా టైటిల్తోనే మనం డైరెక్ట్గా మనం గూగుల్కి ఇండైరెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నామో డైరెక్ట్గా మనం టైటిల్ త్రూ లింక్ వచ్చు అనమాట ఈ ట్రిక్ ద్వారా. ఇకపోతే మనకు సాధారణంగా గూగుల్లో ఏదన్నా సౌండ్స్ ఉన్నాయనుకోండి, ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి పుట్టాయి ఏం కదా మనకు తెలుసుకోవాలని ఉంటుందన్నమాట. అది ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ చూసుకోవచ్చు. మీరు గూగుల్కి వెళ్ళేసి క్వశ్చన్ మార్క్ డిఫైన్ సెమికాలన్ సారీ అని నేను సెర్చ్ అనేది చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు పక్కన ఆటోమేటిక్గా ఆ సారీ అనే వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ భాష నుంచి వచ్చింది, ఏం కథ అనేది మొత్తం మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. పైగా ఆ సారీని ఏ విధంగా పలకాలో కూడా మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే తెలియడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది. ఇకపోతే మనము చూస్తూ చూడగానే ఆటోమేటిక్గా మన యొక్క గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కావచ్చు, లేదా మీ యొక్క చిల్డ్రన్స్ యొక్క బర్త్డేస్ వచ్చాయి అనుకోండి. అలాంటప్పుడు మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు నేను చూపిస్తాను చూడండి. సింపుల్గా మీ దగ్గర 500 రూపీస్ ఉంటే చాలు, డైరెక్ట్ మీరు గూగుల్కి వెళ్ళేసి ఇలా సెర్చ్ అనేది చేయండి, గిఫ్టింగ్ ఐటమ్ ఫర్ గర్ల్ ఫ్రెండ్ ₹1000 or ₹500 అని మీరు ఈ విధంగా టైప్ అనేది చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు మనకు 500 రూపీస్లో మనకు ఏ విధంగా గిఫ్ట్స్ వస్తాయంటే ఆటోమేటిక్గా మనం ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ మీరు షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా సెర్చ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. మీ దగ్గర 500 రూపీస్ కంటే బిలో ఉంటే మీరు బిలోగా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. నేను ఎలా సెర్చ్ చేశాను, మీరు ఏ మాత్రం ఎక్కడ సెమికాలన్ కావచ్చు డాట్స్ కావచ్చు మిస్ చేయకుండా మీరు గూగుల్లో ఎవరికైనా మీరు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్కి కావచ్చు, లేదా ఎవరికైనా మీరు గిఫ్ట్ ఆఫర్ చేయాలనుకోండి, లేదా మీ యొక్క చిల్డ్రన్స్ బర్త్డేస్ ఉన్నాయనుకోండి, మీరు ఈ విధంగా సెర్చ్ చేసి ఈజీగా మీరు మీకు నచ్చిన గిఫ్ట్ని మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఈజీగా ఇవ్వచ్చు అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనం ఆన్లైన్లో చాలా రకాలుగా సెర్చ్ అనేది చేస్తుంటాం. లైక్ దిస్ మనకు ఇప్పుడు 10th exams రిజల్ట్ మనకు PDFలో కావాలనుకోండి, డైరెక్ట్ మీరు ఈ విధంగా సెర్చ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. 10th exam file type .pdf .audio .mp4 .documents అని మీరు ఈ విధంగా సెర్చ్ అనేది చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏ ఫార్మెట్లో కావాలి అనుకుంటే ఆ ఫార్మెట్లో మీకు కావాల్సిన ఆన్సర్ ఆన్ ది స్పాట్లో అయితే దొరకడం జరుగుతుంది ఈ ట్రిక్ ద్వారా. ఇకపోతే మనకు ఫైనల్ వన్ ట్రిక్ ఏంటంటే, గూగుల్ యొక్క అడ్వాన్స్ సెర్చ్ ఇంజిన్ అనమాట. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, డేట్ అండ్ టైంతో పాటు అది కిలోలో కావచ్చు లేదా మిల్లీమీటర్లో కావచ్చు, అది దేంట్లో ఉన్నా సరే మీరు అడ్వాన్స్ లెవెల్లో జస్ట్ మీరు నేమ్ ఇచ్చేసి దానికి సంబంధించిన సపరేట్ లిస్ట్ని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే దీనికోసం మీరు ఏం సెర్చ్ చేస్తారంటే, గూగుల్కి వెళ్ళేసి గూగుల్ అడ్వాన్స్ సెర్చ్ అని మీరు టైప్ అనేది చేయండి. టైప్ చేసిన తర్వాత అందులో మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ అదే వస్తుంది, గూగుల్ అడ్వాన్స్ సెర్చ్. దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీరు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఏం కథ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు అక్కడిని తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మీరు టాప్ 10 డిఫరెంట్ వేతో మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే మీకంటే టాప్ ఇంకెవరైతే ఉండమైతే జరగదు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 10 డిఫరెంట్ సర్చింగ్ వేస్ మీకు ఎలా అనిపించాయి, దీంట్లో మీకు ఏ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.